సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాజీవ్ గాంధీ జయంతిని జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిన్నారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, హాస్పిటల్లోని పేషెంట్స్ కి పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మండల ఎంపీపీ రవీంద్రగౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ రెడ్డి, కాజీపల్లి ఎంపీటీసీ భార్గవ్, శ్రీరంగవరం నరసింహులగౌడ్, జిన్నారం మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్, సత్యనారాయణ గౌడ్, బాగాని ప్రవీణ్ కుమార్, కావలి మోహన్, సతీష్ గౌడ్, కార్తీక్ గౌడ్, జయప్రకాష్ రాజు, కంది ఎల్లయ్య, అశోక్, సురేష్, వెంకటేష్ గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ జయంతిని విజయవంతం చేశారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నాయి. అతను ఇప్పటి వరకు ఉంటే మన భారతదేశం రూపురేఖలే మారిపోయి ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు తాను ఏదో చేస్తున్నట్టు భావిస్తున్నారు, ఏదో చేస్తున్నట్టు అని చెప్తున్నారు. కానీ రాబోయే 2 సంవత్సరాల్లో ఆర్థిక మాంద్యం అనేది మన భారతదేశానికి రాబోతున్నది. దయచేసి మీరు అందరూ గమనించాలి. మన రోజు ఇబ్బంది అడుగుతున్నాను. ఆర్థిక మాంద్యం అనేది మన ఒక ఆర్థిక మాంద్యం అనేది ఒక దేశానికి వస్తే ఆ దేశం కొద్దిమీట ఆడుతుంది. అయితే ఇవన్నిటి కారణం ఏంటంటే మొన్నటి మోడీ ప్రవేశపెట్టినటువంటి ఏది డిమానిటైజేషన్ ఈ ఒక దీనానికి కారణం. జన్మదిన సందర్భంగా ఈరోజు మన జిన్నారం మండల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అందరి పేషెంట్స్ కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్లో మన ఆరోగ్యశ్రీ అనేది ఎలా పనిచేసేదంటే, ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా తెల్ల కార్డు రేషన్ కార్డు ఇసుకపోయి హాస్పిటల్లో కాల్ నంబర్ చెప్తే నంబర్ మీద కొట్టి ఆ పేషెంట్ జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోపోతే మాత్రం తీసుకుపోయి ఆడ మొత్తం చెత్త డబ్బలు వేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 1,350 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే బంగారు తెలంగాణ అని కేసీఆర్ గారు చెప్తున్నారు, బంగారు తెలంగాణలో అప్పుల తెలంగాణ చేసి ఈ యొక్క ట్రీట్మెంట్ను లేకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు.